ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు తక్షణమే ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవంలో వర్షాల కారణంగా నష్టానికి గురైన పంటలను ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. నష్టాలతో రైతులు అల్లాడుతుండగా పట్టించుకునే నాదులే కరువయ్యారని అన్నారు. తక్షణమే తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను కౌలు రైతులు ఉద్ధరించాలని చెప్పి గవర్నమెంట్ చెప్పినా ఎక్కడ కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం మీద రైతులు ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు. ప్రతి రైతు కూడా బత్తాకి 200 రూపాయలు మైనస్లో ఉంది. మిల్లర్స్ గవర్నమెంట్ కొమ్మక్క అవ్వడం వల్ల దారుణంగా ఈ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింది. మిల్లర్స్ చెప్పినట్టే ధాన్యం వాళ్ళు ధాన్యం కూడా బయటకు అమ్ముతారన్న మిల్లర్స్ కటింగ్ పెట్టి 4 కేజీలు 5 కేజీలు కటింగ్ కొట్టి ఇవాళ అటు వల్ల రైతులు తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవే పరిస్థితి వచ్చింది. ఈ జిల్లా అంతా కూడా ఇదే పరిస్థితులు, జిల్లా అంతా ఒకే పరిస్థితులు ఉంది. మొత్తం మీద రైతులందరూ కూడా సర్వనాశనమైన పరిస్థితి గవర్నమెంట్లో ఉంది.